సార్, ఇదేనా రావడం? అవును బ్రదరు. ఏం సంగతి, ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోంగుంటే పొట్ట వచ్చేస్తుంది, కూతుంత డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. ఎరోయ్, వచ్చేసారేంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డీలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఏడు బాబా, ఇది డీలక్స్ రూమ్ అన్నా? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో జనరల్ వార్డ్ నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? వాళ్ళంటే సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వ, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లో అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాము. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారి కిడ్డిస్తా ఉండే. ఎలా అవ్వమంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్ళు తాగుదామంటే ఒక ఫ్రిజ్ లేదు. ఏమంటే అన్నా ఉంటారు, ఇది దొంగల గదికి వేసిన తల వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏం ధైర్యం తయారు చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. పోతాం. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆలట్టడానికి మాకు సిగ్గు జరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటుంది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 10 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? పాల్గొను, మీరు కొంటాం. నువ్వు ఉండరా? ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్? అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ జరిగైతే తెగ నిలుతున్నారు. అలా పట్టుబట్టాలి మీరు. పడతాం పడతాం. ఏది రెండు పోల్స్ అట్రా, ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి కూర ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావురా. ఎలా? ఓ సైడ్లు కేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు మీకు బ్యాడ్ మార్నింగ్. కమ్ ఆన్ చేస్. ఆ సూపేటి చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కనెట్టుకుని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదేలేవో స్పెల్లింగ్ మిస్టేక్. కమన్ క్యాచ్. నీకు సింగిల్ ప్రమోషన్, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకెందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 కానీ క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 కానీ కాదు, అది చెంచా 210 కండి. నువ్వంటరా రే, ఇంటి వేసుకుని అన్ని వేసుకో. ఏంటి వేసుకున్నది? మధ్యలో అరటి పండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రే, నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? తాడి మట్టయ్యవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీదో బెత్తుడు. బెత్తుడు గుత్తుడు కదా, నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి బ్రదర్ అది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు. 2 నానా తిప్పలో పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టి నా చేతిలో పెట్టాడు. సోడా దాకా చూసేసరికి ఆడు నట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. పేచుత తెలియటల్లా. బాసులు బాసులు పట్టుకోవాలి, అసిస్టెంట్ అసిస్టెంట్ పట్టుకోవాలి. కనుక చేతన అయితే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందా? ఆ ఉల్లే, మరి మా చేతిలో లాఠీ కాదు, గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో? మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు, వాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయింది అనుకో. పోయేది లాఠీ కాదు, ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది కనుక. అయితే చూస్తుంటుంటా. కమాన్ మార్చ్. ఇది మార్చ్ కాదు, ఏప్రిల్. నీ అబ్బ నేను అన్నది ఆ మార్చ్ కదా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు, చేస్. నీ అబ్బ ఏదో అట్లరా, కమాన్ చేస్. ఇది యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరికి పందల పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతక్క, పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా? అమ్మోయ్, ఈ స్టోరేంటి ఇలా ఉంది.